అందరికీ నమస్కారం ఇప్పుడు మనము తెలంగాణలోని ముప్పై మూడు జిల్లాల్లో ఉన్నటువంటి అతి ముఖ్యమైనటువంటి జలపాతాలు అనగా వాటర్ ఫాల్స్ గురించి చూడబోతున్నాం అంటే ఏ వాటర్ ఫాల్ ఏ జిల్లాలో ఉందనేది ఫస్ట్ అత్యంత ఇంపార్టెంట్ అండి నెక్స్ట్ దాని యొక్క దాని యొక్క ఏమైనా ప్రత్యేకత ఉంటే ఆ ప్రత్యేకతను నేర్చుకుంటే సరిపోతుంది ముఖ్యంగా ఏ జిల్లాలో ఏ జలపాతం ఉందనేది మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ చూడండి ఫస్ట్ ఆదిలాబాద్ జిల్లా ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి జలపాతాలు చూస్తే ఒకటి కుంతాల జలపాతం అండి సో కుంతాలా జలపాతం అది ఫస్ట్ ఆదిలాబాద్ జిల్లాలో మనం కుంతాల జలపాతం ఎందుకు తీసుకున్నామంటే ఈ కుంతాల జలపాతం అనేది మన తెలంగాణ రాష్ట్రంలోనే అత్యంత ఎత్తైనటువంటి జలపాతం ఎంత ఎత్తు అంటే ఫార్టీ ఫైవ్ మీటర్స్ సో తెలంగాణలో అతి ఎత్తైన జలపాతం ఏది అంటే కుంతాల జలపాతం అండి ఇది ఆదిలాబాద్ జిల్లాలో ఉంది ఫార్టీ ఫైవ్ మీటర్స్ ఎత్తులో అదేవిధంగా ఇది గోదావరి నది యొక్క ఉపనది అయినటువంటి కడెం కడెం ప్రాజెక్ట్ ఉంది అని ప్రాజెక్ట్ యొక్క వాగు పైన కలదని చెప్పవచ్చు నెక్స్ట్ ఇక్కడ చూస్తాం మనము పొచ్చర జలపాతం సో పొచ్చెర జలపాతం అనేది కూడా ఆదిలాబాద్ జిల్లాలో ఉంది అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లాలోని బోత్లో సో బోత్లో ఈ పొచ్చర అనేటువంటి గ్రామంలో కలదు సో పొచ్చర జలపాతం ఆదిలాబాద్ జిల్లా బోత్లోని పొచ్చర అనేటువంటి గ్రామంలో కలదు గ్రామంలో కలదు ఈ పొచ్చర జలపాతం నెక్స్ట్ గాయత్రి జలపాతం సో గాయత్రి జలపాతం అనేది కూడా ఆదిలాబాద్ జిల్లాలోని బోత్ నియోజకవర్గంలోని మన ఇచ్చోడలో కలదు సో ఇక్కడ చూస్తాం మనము ఈ పొచ్చర జలపాతం అనేది ఆదిలాబాద్ జిల్లాలోని బోత్ నియోజకవర్గంలోని పొచ్చర గ్రామంలో కలదు సో ఈ గాయత్రి జలపాతం అనేది ఆదిలాబాద్ జిల్లాలోని బోత్ నియోజకవర్గంలోని ఇచ్చోడ ఇచ్చోడ గ్రా ఇచ్చోడ మండలంలో కలదు ఈ గాయత్రి జలపాతం సో అదేవిధంగా మనం ఇక్కడ చూస్తే ఈ గాయత్రి జలపాతానికి మారుపేర్లు చూస్తే గాడిది గుండం గాడిద గుండం అదేవిధంగా ముక్తి గుండం అని పేర్లు కులగలవు ఈ గాయత్రి జలపాతానికి నెక్స్ట్ కనకాయ జలపాతం సింపుల్గా గుర్తుంచుకోండి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కనకాయ జలపాతం నో మోర్ థింగ్స్ ఏని నెక్స్ట్ కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కూడా మనం కొమరంభీం ఆసిఫాద్ జిల్లాలో చూస్తే ఒకటి సప్తగుండాల జలపాతం ఈ సప్తగుండాల జలపాతానికే మారు పేరు చూస్తే బాహుబలి వాటర్ ఫాల్స్ లేదా పిట్టగూడు జలపాతం సో సప్తగుండాల జలపాతం అనేది కొమరంభీం జిల్లా కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని లింగాపూర్ మండలంలో కలదు లింగాపూర్ మండలంలో కలదు దీని యొక్క ప్రత్యేకత బాహుబలి వాటర్ ఫాల్స్ ఆర్ పిట్టగూడు జలపాతం అనేటువంటి మారు పేర్లు కలవు నెక్స్ట్ బోదరా జలపాతం ఈ బోదరాచలపాతం అనేది భీం ఆసాబాద్ జిల్లాలో ఉందని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది సో ఇప్పుడు మనం తీసుకున్నాం ములుగు జిల్లా సో ములుగు జిల్లాలో మొట్టమొదట మనం చూస్తాం భోగతా జలపాతం ఈ భోగతా జలపాతాన్ని మనం అంటాము తెలంగాణ నయాగార జలపాతంతో పోస్తాము ఈ భోగత జలపాతం ఇది ములుగు జిల్లాలోని వాజేడు మండలంలోని చీకుల పల్లి వదకలదు చీకుల పల్లి వద్ద పల్లి వద్ద ఇది తెలంగాణలో రెండవ ఎత్తైన జలపాతం ఫార్టీ టూ మీటర్స్ ఇందాక చెప్పాను నేను కుంతాల జలపాతం తెలంగాణలో అతి ఎత్తైన జలపాతం ఫార్టీ ఫైవ్ మీటర్స్ ఇది ఫార్టీ టూ మీటర్స్ రెండవ ఎత్తైన జలపాతం తెలంగాణ రాష్ట్రంలో నెక్స్ట్ చూస్తాం చింతామణి జలపాతం ఈ చింతామణి జలపాతం ములుగు జిల్లా మంగాపేట మంగాపేట మండలం ముల్లూర్ అనేటువంటి గ్రామంలో ఈ చింతామణి జలపాతం కలదు నెక్స్ట్ ముత్యాలధారా జలపాతం ఈ ముత్యాలధార జలపాతం ములుగు జిల్లా వెంకటపురం మండలం వీరభద్రావరం వీరభద్రవరం అనేటువంటి గ్రామంలో కలదు ఈ ముత్యాల ధార జలపాతం అతి ముఖ్యంగా గుర్తుంచుకోండి ములుగు జిల్లా నుండి భోగతా జలపాతం చింతామణి జలపాతం ముత్యాలధార జలపాతం ఈ మూడు జలపాతాలు ములుగు జిల్లాలో ఉన్నాయని గుర్తుపెట్టుకోవడంతో పాటు ఈ భోగాతా జలపాతం వాజేడు మండలంలోని చీకులపల్లి వద్ద కలదు ఇది రెండవ ఎత్తైన జలపాతం తెలంగాణ రాష్ట్రంలో అదేవిధంగా తెలంగాణ నయాగారగా పిలుస్తాం ఈ బొగతా జలపాతం దీన్ని ఫోకస్ చేసుకోండి నెక్స్ట్ మనం వస్తాము నాగర్ కర్నూల్ జిల్లా నాగర్ కర్నూలు జిల్లాలో మనం ఫస్ట్ చూస్తాం మల్లెల తీర్థం సో మల్లెల తీర్థం అనేటువంటి జలపాతం నాగర్ కర్నూలు జిల్లా నల్ల మల్ల అడవుల్లో ఒక అందమైనటువంటి లోయలో కలదు దీన్ని మనం అంటాము నల్లమల్ల ఊటి అని సో నల్లమల ఊటితో పోలుస్తాము ఈ మల్లెల తీర్థ జలపాతాన్ని నాగర్ కర్నూలు జిల్లాలోని నల్లమల అడుగుల్లో కలదు అదేవిధంగా ఇది ఒక ప్రకృతి వరప్రసాదంగా పేరు పొందింది ఈ మల్లెల తీర్థం అనేటువంటి జలపాతం నల్లమల ఊటిగా కూడా పిలుస్తాం నెక్స్ట్ సలేశ్వరం జలపాతం ఈ సలేశ్వరం జలపాతం అనేది నాగర్ కర్నూలు జిల్లాలో ఉందని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది కొన్ని మిగిలిపోయినటువంటి జలపాతాలు లేదా మరికొన్ని జలపాతాలు మనం చూసినట్టయితే ఒకటి భీమునిపాద జలపాతం అండి ఇది మహబూబాబాద్ నాట్ మహబూబ్ నగర్ మహబూబాబాద్లో ఉంది భీముని పాద జలపాతం డైరెక్ట్గా గుర్తుపెట్టుకోండి ఏది జలపాతం ఏ డిస్టిక్ అని నెక్స్ట్ సబితం లేదా గౌరీ గుండాల జలపాతం అదేవిధంగా సీతమ్మదార జలపాతం అదేవిధంగా పాండవలంక జలపాతం ఈ మూడు జలపాతాలు పెద్దపల్లి డిస్టిక్లో కలవు చూడండి మరొకసారి సబితం లేదా గౌరీ గుండాల జలపాతం అంటే సభ్యతమన్నా గౌరీగుండాల గుండాల మారుపేరు అన్నట్టు నెక్స్ట్ సీతమ్మ దారా జలపాతం సీతమ్మ దారా జలపాతం టూ టైమ్స్ రాస్తానండి సీతమ్మ దారా జలపాతం నెక్స్ట్ పాండవలంక జలపాతం ఈ మూడు జలపాతాలు పెద్దపల్లి డిస్టిక్ చెందినవి నెక్స్ట్ గుండాల జలపాతం ఇది మంచిరాల డిస్టిక్ అండి గుండాల జల జలపాతం మంచిరాలి డిస్టిక్ నెక్స్ట్ రథంగుట్ట గుట్ట జలపాతం మనుగూరు మనుగూరులో కలదు అది భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ